ओम नमो वेंकटेशाय श्री कल्याण वेंकटेश्वर कोलुवैन दिव्य क्षेत्र श्रीनिवास मंगापुर आ कल्याण श्रीनिवास लीला वैभवा चाटी चेपेवे ब्रह्मोत्सव नित्रि श्री स्वामीवारु मुत्यपु पंदिर वाहन ऊरेगारु उदय स्वामीवारु कल्पवृक्ष वाहन विहरीस्तु भक्त अनुग्रहिंचारु आ रेंडु उत्सवालनु इप्पुडु वीक्षिद्दां ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ यन्मूर्त्या शर्करायितं अखिलांड कोटि ब्रह्मांड नायकुनी आ ब्रह्मोत्सवं श्रीनिवास मंगापुरमनंदु वेंचेसी उन्नटुवंटि आ कल्याण वेंकटेश्वर स्वामी योक्क वार्षिकोत्सवान्नि मनं दर्शिंचुकुंटू उन्नां ई क्षेत्रमुनकु अनगा ई गोविंदराज स्वामी क्षेत्रमुनकु पदि యోజన వల దూరముగా ఉన్నటువంటి శ్రీనివాసపురం అనే క్షేత్రములో అలిమేలు మంగాపురం అనే మరొక పేరుతో ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క వైభవమది ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. భక్తులందరూ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇంపైన ఒక వైభవం ఉన్నది. తిరుమల ఆలయం ఈ శ్రీనివాస మంగాపురం ఆలయం రెండూ కూడా ఒకే సరళలేఖలో ఉండడం మనం గమనించవచ్చు. స్వామివారు మలయప్ప స్వామిగా కొండపైన ఉండగా మరొకటి స్వామివారు ఈ కొండ క్రింద ఉన్నారు. అనగా స్వర్ణముఖి నదీ తీరమునందు ఈ క్షేత్రానికి ఆ వెంకటేశ్వర స్వామివారు పెండ్లి కొడుకైన ఆ స్వామివారు తన దేవేరితో కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. అటువంటి ఆ స్వామివారు ఆ వైభవాన్ని ఆ క్షేత్ర మహిమను తలుస్తూ అక్కడే ఉండగా అగస్త్య మహాముని పసుపు బట్టలతో ఉన్నటువంటి ఆ నూతన వధూవరుల్ని ఆశీర్వదించి ఆ వస్త్రాలతో కొండ ఎక్కడం నిషేధమని తెలియజేసి 6 మాసాల తరువాత ఆ నిషేధం లేదని చెప్పి వారిని అక్కడే ఉండజేయడం అగస్త్య మహాముని యొక్క ఒక ఆశీర్వాదంగా భావించవచ్చు. భగవంతునికే ఋషులందరూ కూడా ఆ స్వామివారికి ఆ ధర్మాన్ని తెలియజేసి ఆ శ్రీనివాస మంగాపురమందు వేంచేయడం అనేది మనం పురాణాల్లో తెలుసుకునవచ్చు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ స్వామివారు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే పేరుతో ఉన్నారు. ఎవరికైతే వివాహ విషయములో ఆ కష్టాలున్నాయో అవన్నీ ఈ స్వామివారి దగ్గర జరుగుతుంది. కాబట్టే ఈ స్వామివారికి మరొక విశేషం కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు, శ్రీనివాస మంగాపురం అని పేరు. తిరుచానూరుకు మంగాపురం అని అలివేలు మంగాపురం అనే పేరైతే ఆ కొండపై ఉన్నటువంటి స్వామివారికి శ్రీనివాసుడనే పేరైతే ఈ క్షేత్రానికి శ్రీనివాస మంగాపురం అంటే దేవేరులతో ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క క్షేత్రమని మనం తెలుసుకోవాలి. ఈ బ్రహ్మోత్సవాలలో 3వ రాజు రోజైనటువంటి నేడు ముత్యపు పందిరి వాహనంతో ఆ ఏడుకొండల స్వామి విహరిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఆ ముత్యాలు విలువైనది, చల్లని చంద్రుని కాంతిలాగా ప్రసారిస్తూ ఉంటుంది. అది జ్యోతిష్శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలనే చెప్పబడి ఉన్నాయి. ఒక స్వాతి కార్తెలో వాన చినుకు సాగరంలోని ముత్యపు చిప్పలో పడి మనోజ్ఞమైన ముత్యంగా ఏ విధంగా రూపొందుందో ఆ విధంగా భక్తులందరూ అయినటువంటి మనమందరము ఆ భగవంతుని సేవ చేత మహాత్ములుగా పరిశుద్ధ ఆత్మలుగా అవ్వచ్చని పురాణాలు తెలియజేస్తున్నాయి. భగవంతుడు ఎల్లప్పుడూ ముత్యాలమాలనే ధరించి ఉంటాడు. నాసాగ్రే నవమౌక్తికం అని శ్రీకృష్ణ పరమాత్మునికి, కంఠే ముక్తావళీం అంటే ఆ కృష్ణుడు ముక్కుపైన మెడలోన ముత్యాలు ధరించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి.
अयिते वेंकटेश्वर स्वामी की एमी अंटे मौक्ति कस्रग्वी अंटे एल्लप्पुडू मुत्याल मालनु धरिंचेवाडनि अर्थम అటువంటి ప్రశస్తమైన ముత్యాలను పందిరిగా చేసుకున్నటువంటి ఆ స్వామివారు ఈ నాలుగు మాడవీధుల్లో వేంచేస్తూ ఉన్నారు. అదో ఆ హారతిని స్వామివారికి ఇచ్చి అర్చకులు అర్చకస్య హరిసాక్షాత్ అన్నట్లు వైఖానస అర్చకులు స్వామివారికి హారతిని సమర్పిస్తూ ఉన్నారు. ఆదిశేషుడు పడగలను ముత్యాల గొడుగుగా ఉండి ఆ స్వామివారికి కైంకర్యం చేశారు. ముత్యాల గొడుగును పూనిన ఆ శేషుని పడగల క్రింద స్వామిని సుఖమహర్షి దర్శించారట. ఈ విధంగా ఉన్నటువంటి ఆ స్వామివారు దాల్చిన ముత్యాల హారాలు సురగంగల స్వామి వక్షస్థలాన్ని ఇరువైపులా ఆవరించి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వినిర్మిల ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలతో ఉన్నటువంటి ఆ వాతావరణంలో ఈ విద్యుత్ దీపకాంతులతో తలుకులేనే ముత్యాల పందిరి మనమందరికీ కనువిందు చేస్తూ ఉన్నది. అన్నమయ్య ఆ అలమేలు మంగమ్మను వర్ణిస్తూ ఈ ముత్యాల విషయంలో ముచ్చట సలవి నవ్వుల ముత్యాల దండలు కట్ట నిచ్చలాన చిన్ననాడే నెరిచితివే అని చక్కగా ఆ ముత్య పందిరిని విషయాన్ని తెలియజేశారన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి ముత్యాల పందిరి వాహనంలో మన భగవంతుని దర్శించి చేసుకోవడం పూర్వజన్య సుకృతంగా మనం భావించాలి. సొంపైన సొగసుల కొలువుని ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొలువుని ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొలువుని చితివి నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ పొలకలైన పులకలింత పురిపాలు రాచన ముత్యాల మంచి ముత్యాల మంచు ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొలువుని దయ్యా ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి అనుబంధ కరణిలో వీర
पिता त्वमसि लोकस्य सर्वस्य जगतः पते माता स्वयं विशालाक्षी लक्ष्मीदेव्यनपायिनी वेत्ता त्वमसि वेद्यं च वेदनोपाय एव च वेदनं च फलं तस्य तुद्रुते नास्ति किंचन आ वेंकटेश्वर स्वामी యొక్క అనుగ్రహం లేకపోతే ఈ లోకము సర్వలోకములు కూడా సుఖంగా జీవించలేవు. ఈ కలియుగములో కలవు వెంకటనాయకః అన్నట్లు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కీర్తనయే మన ప్రాపంచిక దోషాలను పోగొట్టి సంతోషాలను కలిగిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రకృతి కి శోభను సమకూర్చేటువంటి ఆ కల్పవృక్ష వాహనములో భగవంతుడు వేంచేసి ఉండుటను మనం దర్శించుకుంటూ ఉన్నాం. నాలుగవ నాడు నేడు పగలు శ్రీదేవి భూదేవి సహితుడై ఆ వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ ఉన్నారు. ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరి వచ్చువారి కోర్కుల నీనడు వెల్పుమాను పాలి వెళ్ళి బుట్టే. అంటే దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని అమృతం కొరకు చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువులలోనూ పచ్చగా నుండి కోరిన వారి కోరికలను తీర్చినటి కల్పవృక్షం అనేది పాల సముద్రము నుండి పుట్టినది. కల్పవృక్షం కేవలం మనకు ఐహిక సుఖాల్ని అందిస్తే కల్పవృక్ష వాహనం మీద ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామి వారు ఐహికము ఆముష్మిక సుఖాల్ని ప్రసాదిస్తారు. ఓం నమో వెంకటేశాయ అని మన ఎల్లప్పుడూ స్వామివారిని కీర్తించుదముగాక. స్వామి ఆశ్రితజన కల్పవృక్షంగా ఉన్నారు, భక్తజన మందారంగా ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి కృష్ణావతారంలో ఒకనాడు సత్యభామ యొక్క కోరికపైన పారిజాత వృక్షాన్ని దివి నుండి భూమికి తెచ్చిన ఆ స్వామివారు ఇప్పుడు ఈ కలియుగములో మన యందు ఉంటూ ఆశ్రిత భక్తజనుల అయినటువంటి మనకు మన కోరికలను తీర్చడం కోసం కల్పవృక్ష వాహనంపై వేంచేసి విహరిస్తున్నాడు కదా. స్వామి కల్పవృక్ష వాహనములో ఉన్నటువంటి స్వామి అలంకారముతో ఆ వైభవము చెప్పనలవి కాదు. యశుక్షయాన్ని వర్తంతే న అంతరిక్ష క్షితిక్షయాత్ మతిక్షయాన్ని వర్తంతే న గోవింద గుణక్షయాత్ అన్నట్టు ఆ గోవిందుని యొక్క గుణములు ఎప్పుడూ తరగవు, దాన్ని మనం చెప్పలేము. ఎందుకంటే వేదమే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పినట్లు ఆ భగవంతుని అనుకోవడం కూడా కష్టం. అటువంటి ఆ గోవుల్ని కాపాడినటువంటి ఆ గోవిందుడు భక్తజనుల్ని తప్పకుండా కాపాడుతాడనమాట. కల్పవృక్షం పైన ఉన్నటువంటి భూమిరుహ చక్రవర్తి వీరు త్రిజగత్ సంపూజ్య దాతృత్వం కీర్తి కలిగినటువంటి ఈ వాహనం పైన ఏదైతే స్వర్గలోకంలో ఉంటుందో ఈ కలియుగములో ఆశ్రితజన కల్పవృక్షమైన వెంకటేశ్వర స్వామి భక్తజనుల కోరికలను తీర్చట కొరకు కల్పవృక్షమే వాహనంగా కలిగి వెంచేస్తూ ఉన్నారు. పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు అన్నట్లు ఆ స్వామి దేవీ సమేతుడై భక్తజనులకు పెరటి కల్పవృక్షంగా మనకు కోరికలు తీర్చేనటువంటిగా స్వామివారు వేంచేస్తున్నారు. ఆహా, ఎంత విశేషమైన ఒక వాహనం! అన్ని కోరికలను మన యొక్క ఆశలను నెరవేర్చేటువంటి ఆ వాహనంపై స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. కంబు బింబ సదృఖండో మాంస స్కంద మండల అన్నట్లు అన్ని ఐహిక సుఖాల్ని ఇచ్చేటువంటి స్వామివారిని ఎల్లప్పుడూ మన నమస్కారం చేసుకుంటూ పాదపూజ చేసుకుంటాం.
సకల పాపహరం మునీంద్రాః యద్వందనం సకల సౌఖ్యాదమేవ లోకే యాత్రాపియం ప్రతి సురైరపి పూజనీయ తాదృక్ మహాన్ భవతి వెంకటశైల ముఖ్యః అని స్కాందపురాణంలో చెప్పినట్లు భగవంతుని యొక్క కీర్తనం ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కీర్తనం సర్వ పాపహరణం భవతి యద్వందనం అంటే వారిని ఎవరైతే నమస్కారం చేసుకుంటారో సకల సౌఖ్యాదం అంటే తప్పకుండా ఐహిక ఆముష్కాదిగలన్నిటి కూడా మనకు ఏర్పడుతుంది అని పురాణాల్లో తెలియజేస్తున్నారు. అటువంటి ఆ కల్పవృక్ష వాహనంపై భగవంతుడు వేంచేసి ఆ శ్రీనివాస మంగాపురం అనే ఒక క్షేత్రములో ఊరేగుతూ ఉన్నారు. కంబు బింబ సదుర్కండో మాంసల స్కంద మండల సుపారిజాత విటప విడంబిత చతుర్భుజః అని పద్మపురాణంలో చెప్పినట్లు ఆ స్వరూపాన్ని ఆ కల్పవృక్ష స్వరూపాన్ని పారిజాత తరువుతో సమానంగా కీర్తించడం అనేది జరిగింది. ఆహా, ఆ రథ గజ త్వరగ అన్నట్లు భగవంతునికి ముందర ఆ వాహనాల యొక్క వైభవం అంటే భగవంతుడు ఎల్లప్పుడూ ఆశాజీవి, భక్తుల అందరికీ సమానంగా ఒక సౌఖ్యాన్ని కలిగించి తాను సౌఖ్యం పొందాలనే ఉద్దేశంతో ఉన్నవారు. సకల కళ్యాణ గుణం అంటే ఇదే. మన ఇంట్లో ఏ విధంగా ఒక ఉత్సవాలు మనం జరుపుకుంటూ ఉంటామో భగవంతునికి, ఆ విధంగా ఈ ఉత్సవం అనేది ఆ లోక కళ్యాణం కోసం జరిగే ఉత్సవం అన్నమాట. అటువంటి ఉత్సవంలో నాలుగవ రోజు తెల్లవారి కల్పవృక్ష వాహనంపై ఈనాడు మనం భగవంతుణ్ణి దర్శించుకుంటూ ఉన్నాం. నచాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశీ
यदि त्वं सुप्रसन्नोऽसि सर्वार्थान् संप्रदायस्यसि అన్ని విషయాలు కూడా మనకు లౌకికంగా దొరికితే ఆ ఏదైతే అపవర్గం స్వర్గం అని చెప్తున్నామో అది ఆ భగవంతుని ద్వారానే జరగాలి కాబట్టి స్వామి మీరు సుప్రసన్నోసి ఎప్పుడైతే మీరు మా స్తోత్రముల చేత సుప్రసన్నంగా ఉంటారో అప్పుడు తప్పకుండా స్వర్వ అర్థాన్ సంప్రదార్శ్యసి అన్ని అర్థములు మాకు ఏమేమి కావాలో అవన్నిటినీ మీరు చేకూరుస్తారనే విషయాన్ని పురాణాల్లో ఆదిత్య పురాణాల్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి నాలుగవ రోజు తెల్లవారి కల్పవృక్ష వాహనంలో స్వామివారిని మనం దర్శించుకుంటూ ఆ సూర్యకరణాలు స్వామివారి పైన ఆరోగ్యం భాస్కరాదిచ్చేదన్నట్లు ఆరోగ్యకరమైనటువంటి లౌకిక వైదికమైనటువంటి ఒక సంప్రదాయ వైభవంతో స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉంటున్నాం. అటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని కల్పవృక్షంలో మనం దర్శించుకుంటున్నాం. ఆహా, భక్తులందరూ కూడా తరుణస్తరుణి అన్నట్లు అందరూ కూడా యువకులు యువతులు అందరూ కూడా భగవంతుణ్ణి దర్శించుకుంటున్నారు. భక్తులందరూ అది ఒక గ్రామం, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి అందరూ కూడా భగవంతుని దర్శించుకుంటున్నారు. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఎంతో రమణీయంగా జరిగిన ముత్యపు పందిరి వాహనం కల్పవృక్ష వాహన సేవలను వీక్షించారు కదా. ఆ శ్రీనివాసుని కృపా కటాక్షములు మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ.